అసలు ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? నేను ఈ కోర్స్కి ఎలా జాయిన్ అవ్వాలి? ఫ్యూచర్ ఇండియాలో ఆర్కిటెక్చర్కి చాలా డిమాండ్ ఉందట కదా. అసలు ఆర్కిటెక్చర్ తీసుకుంటే కోర్స్కి పెట్టేటప్పుడు కూడా రావడారు అంటే నిజమేనా? అసలు ఆర్కిటెక్చర్లో ప్లేస్మెంట్స్ ఉంటాయా? అసలు ఆర్కిటెక్చర్ చేసే కెరీర్ పోకుండా కదా. అసలు ఈ కోర్సులో ఎలా జాయిన్ అవ్వాలి? ఒకవేళ నేను ఆర్కిటెక్చర్ చేస్తే ఫ్యూచర్లో కోట్లు కోట్లు సంపాదిస్తానా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కి టాక్స్. నేను మిత్ర గబ్బాల్, పర్సీవింగ్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్ ఎన్ఐటి క్యాలికట్. అవును, 11 క్వశ్చన్స్కి ఎవరు సరిగ్గా సమాధానం చెప్పారండి. హే, నా ఇంట్రొడక్షన్ ఉండడం మర్చిపోయాను కదా. సో వీన్ వీడియోలో మామా అనే గ్యాప్ చాలా అయిపోయిందని చెప్పేసి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి వచ్చిన మామా నేను. రైట్, ఈ క్యారెక్టర్ ఇవ్వడమే ఒక మళ్ళీ దానికి ఇంట్రో ఒకటి. ఓ సారీ సారీ మామా, అసలు ఎవరో ఆర్కిటెక్చర్ చేయొచ్చు, నేను జాయిన్ అవ్వచ్చా? మామా సింపుల్గా చెప్పాలంటే నువ్వు డిప్లొమా చేసినా ఇంటర్మీడియట్ చేసినా జస్ట్ నీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోతుంది మామా, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లైంగ్ ఆర్కిటెక్చర్. అయితే ఆర్కిటెక్చర్లో జాయిన్ అవ్వడానికి ఏదైనా ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుందా? అంటే ఇప్పుడు మనకి ఎంసెట్ ఉన్నట్టు. ఎస్ మామా, నువ్వు అడిగింది కరెక్టే. నువ్వు బీఆర్ చేయాలంటే బీటెక్ ఎంసెట్ ఎలాగైతే రాస్తున్నావో అలానే దీనికి కూడా రెండు కోర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నాట, సెకండ్ వచ్చేసి జేఈ పేపర్ టూ. నువ్వు జేఈ బీటెక్ కోసం రాసే సేమ్ పేపర్ పేపర్ టూ ఏ అని చెప్పేసి ఉంటుంది, దట్ ఈస్ ఫర్ బీఆర్. మామా తెట్టనంటే ఒక విషయం అడుగుదా, అసలు ఈ నాట ఏంటి, జేఈ పేపర్ టూ ఏంటి, ఒకసారి మొత్తం క్లియర్గా చెప్పావా ప్లీజ్. సో నువ్వు మూడు విధాలుగా బీఆర్లోకి ఎంటర్ అవ్వచ్చు మామా. అందులో ఫస్ట్ది, చాలా వరకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ నీ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకుని నీకు సీట్స్ ఇస్తానమ్మా. సో నువ్వు ఫస్ట్ నీ ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు నీకు 90% కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయని చూడమ్మా, నువ్వు దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయవు, ఓకేనా? అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఇవ్వాల్సింది జేఈఈ పేపర్ టూ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అది కాకుండా నీకు సెకండ్ వచ్చేసి ఎన్ఏటిఏ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్, ఈ రెండు ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయమ్మా నువ్వు ఆర్కిటెక్చర్లో జాయిన్ అవ్వాలి. సో ఆర్కిటెక్చర్ అనేది ఒక నార్మల్ డిగ్రీ కాదు, ఇట్స్ అ ప్రొఫెషనల్ కోర్స్. సో నువ్వు ఎప్పుడైనా సరే ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ నీకు ఒక లైసెన్స్ అనేది వస్తుంది. నువ్వు గ్రాడ్యుయేట్ అయిపోయి కాలేజ్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు నీకు మన కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనే బోర్డ్ నుంచి నీకు ఒక లైసెన్స్ నెంబర్ వస్తుంది. సో నువ్వు ఎప్పుడైనా ఏదైనా అప్రూవల్ ప్లాన్స్ కావచ్చు, నువ్వు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు దానికి సంబంధించిన దానికి సైన్ చేసేటప్పుడు అక్కడ ఒక లైసెన్స్డ్ ఆర్కిటెక్ట్ అప్రూవ్ చేసిన ప్లాన్స్ని మాత్రమే వాళ్ళు చూస్తారు. సో అందుకని చెప్పేసి నీ లైసెన్స్ కరెక్టా కాదని చెప్పేసి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది నీకు నెంబర్ ఇస్తుంది. దిస్ ఇస్ వాట్ ఎ స్మాల్ ఐడియా వాట్ యూర్ గోయింగ్ టు గెట్ అబౌట్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, సో ఈ సిఓఏ అనేది ఈ నాట అనే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. సో ఈ నాట అనే ఎగ్జామ్ని మ్యాక్సిమం మన ఇండియాలో ఉన్న చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. ఈ నాట అనేది స్కోరింగ్ బేసిస్ పైన ఉంటుంది. సో దీని ఓవరాల్ స్కోర్స్ బట్టి నీకు ర్యాంక్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. అసలు ఈ ఎగ్జామ్లో దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే, ఫస్ట్ వచ్చేసి ఆప్టిట్యూడ్, టెక్నికల్ డ్రాయింగ్, బేసిక్ షేడింగ్, ఇది కాకుండా ఒక ఆర్కిటెక్చర్ హిస్టరీ అంటే ఒక పలానా బిల్డింగ్ పలానా ప్లేస్లో ఎప్పుడు కట్టినారు, అరేజ్ ఎవరు కట్టినారు, అది ఏ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంది, అసలు ఆ ఆర్కిటెక్ట్ ఎవరు, కొందరు ఫేమస్ ఉన్న బిల్డింగ్స్ గురించి కూడా అడుగుతారు మామ, అంటే ఆర్కిటెక్చర్ హిస్టరీ అనుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్ కూడా చాలా వెయిటేజ్ వ్యారీ చేస్తుంది మామ. దాంతోపాటు నీకు కంపల్సరీ ఫ్రీ హ్యాండ్ రైటింగ్ వచ్చి ఉండాలి. సో ఈ స్కిల్స్, ఈ సెట్ ఆఫ్ టాపిక్స్ పైన నీకు ఒక మంచి గ్రిప్ ఉంటే నువ్వు నాటాలు చాలా మంచిగా రాయగలుగుతావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేఈఈ పేపర్ టూ. సో కమింగ్ టు జేఈఈ పేపర్ టూ, సో ఈ జేఈఈ పేపర్ టూ అనేది ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది మనకి జేఈఈ పేపర్ టూ అనే ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుందమ్మా. సో నువ్వు జేఈఈ పేపర్ టూ రాస్తున్నట్టయితే బేసికలీ నువ్వు ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, అంటే ఇది సేమ్ లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏదైతే జేఈ మెయిన్స్కి ఉంటుందో, అంటే నువ్వు ఎన్ఐటీస్కి కానీ ఐఐటీస్కి కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తావో దాంట్లో నీ ఇంటర్మీడియట్ ఫుల్ సిలబస్, నీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫుల్ సిలబస్లో ఏదైతే మ్యాథ్స్ ఉంటుందో కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ సిలబస్తో పాటు. సెకండ్ థింగ్ ఈజ్ ఆప్టిట్యూడ్. సో జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ థింకింగ్ ఎబిలిటీ టెస్ట్, ఆర్ విజువలైజింగ్ ద పిక్చర్స్, ఒక పిక్చర్ ఇచ్చే దానికి కంటిన్యూటీ పిక్చర్ అడగడం కానీ లేదా అలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువ కనిపిస్తాయి మామ. అండ్ దీంతో పాటు ఆర్కిటెక్చర్ హిస్టరీకి సంబంధించిన ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్
కట్టిన ఈ కట్టిన ఆర్కిటెక్చరల్ స్టైల్ కావచ్చు. సో హిస్టరీ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మామ. అండ్ మోర్ ఓవర్ నీ డ్రాయింగ్ స్కిల్స్ పైన కూడా టెస్ట్ ఉంటుంది మామ. నీ ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ కావచ్చు, ఆరెంజ్ నీ విజువలైజింగ్ స్కెచింగ్ కావచ్చు, దీనికి వెయిటేజ్ చాలా ఉంటుంది. అవునమ్మా, ఇప్పుడు నేను చెయ్యి పేపర్తో టాప్ చేస్తే ఏ కాలేజ్కి వెళ్తానంటో? విచ్ ఇస్ నన్ అదర్ దాన్ ఎన్ఐటి క్యాలికట్. మనం అక్కడ చదువుతున్నాం. కాదమ్మా, అందరూ ఇండియాలో టాప్ కాలేజెస్ ఐఐటీస్ అంటారు కదా, నువ్వేంటి ఎన్ఐటి అంటున్నావు? జేఈ పేపర్ టూ రాసి ఐఐటీస్కి వెళ్దాం అనుకుంటే యూఆర్ డూయింగ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ మామ. బికాస్ ఐఐటీస్లో బేసికలీ ఆర్కిటెక్చర్ని ఆఫర్ చేసే కాలేజెస్ కేవలం రెండు మాత్రమే ఉన్నాయి టోటల్ ఇండియాలో, విచ్ ఇస్ ఐఐటి కరక్పూర్ అండ్ ఐఐటి రూర్కెలా. నువ్వు ఈ రెండు కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే నార్మల్ జనరల్ నాటా ఆర్ జేఈ పేపర్ టూ ప్రాసెస్లో వెళ్తే డెఫినెట్లీ నీకు అడ్మిషన్ అస్సలు దొరకదు మామ. నీకు ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అవ్వాలి అంటే విచ్ ఇస్ ఏ టూ స్టెప్ అడ్మిషన్ ప్రాసెస్ మామ. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నువ్వు జేఈ పేపర్ వన్ అంటే నార్మల్ జేఈ ఎగ్జామ్ని రాస్తావమ్మా, అంటే ఎన్ఐటీస్కి కావచ్చు, త్రిబిలిటీస్కి కావచ్చు, ఇవన్నీ యాక్సెప్ట్ చేసే ర్యాంక్ ఏదైతే ఉంటుందంటే ఇవన్నీ ఏదైతే ఎగ్జామ్ యాక్సెప్ట్ చేస్తావో ఆ ఎగ్జామ్ని నువ్వు నీ క్యాస్ట్ అండ్ రిజర్వేషన్ ప్రకారము క్వాలిఫై అవ్వాలి. ఇది ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి నువ్వు జేఈ అడ్వాన్స్ని కూడా క్వాలిఫై అవ్వాలి. అండ్ విచ్ ఇస్ అ టఫ్. చూసుకున్నట్టయితే మన ఇండియాలో ఉన్న అందరు స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ కోసము ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ నువ్వు ఈ రెండు టాప్ చేసిన తర్వాత యూ విల్ బి గెటింగ్ ఏ ఛాన్స్ ఆఫ్ రైటింగ్ ఏఏటి. నువ్వు అప్పుడు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, అది రాయడానికి క్వాలిఫై అవుతుంది. నువ్వు అది రాసిన తర్వాత కేవలం నీ దగ్గర రెండు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి, విచ్ ఇస్ ఐఐటి కరక్పూర్ అండ్ విచ్ ఇస్ ఐఐటి రూర్కెలా, ద టాప్ కాలేజెస్ ఫ్రమ్ ఇండియా. నువ్వు ఐఐటీస్లో చదవాలనుకుంటే ఇది ప్రాసెస్, అర్థమైందా? అండ్ ఇప్పుడు చెప్పిన నేను ఎన్ఐటీస్ కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, జేఈ పేపర్ టూ, ఇవి అన్ని ప్రాసెస్ కేవలం జోసెఫ్ కౌన్సిలింగ్ అనే ప్రాసెస్తోనే మాత్రమే నీకు అడ్మిషన్ జరుగుతుంది మామ. ఇది కాకుండా నువ్వు ఇంకా ఏ ప్రాసెస్లో వెళ్ళినా నీకు అడ్మిషన్ అనేది దొరకదు. అవును మామా, ఏం రాయాలో చెప్పవు, అలాగే ఎలా రాయాలో దానికి ఏం ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్పచ్చు కదా మామా. దాని దగ్గరకే వస్తున్నా ఇప్పుడు. సిలబస్ నీడ్ టు క్రాక్ జేఈ పేపర్ టూ అండ్ నాటా. సో బేసికలీ ఈ రెండు ఎగ్జామ్కి కామన్గా జరిగేది డ్రాయింగ్ అండ్ విజువలైజేషన్ మామ. నువ్వు డెఫినెట్గా ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్లో చాలా మంచిగా స్కెచ్ చేస్తూ ఉండాలి. సో ఈ రెండు ఎగ్జామ్కి కామన్గా నువ్వు నేర్చుకోవాల్సింది డ్రాయింగ్ అండ్ ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ అండ్ విజువలైజేషన్ మామ. నువ్వు ఎప్పుడైతే ఈ మూడు స్కిల్స్లో టాప్గా ఉంటావు, అట్లీస్ట్ ఇఫ్ యూఆర్ గెయినింగ్ ఏ గుడ్ స్కిల్ సెట్ ఆఫ్ డూయింగ్ ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ అవ్వచ్చు, లేదా నువ్వు ఒక విజువలైజ్ చేసుకొని ఒక ఇమేజ్ వేయడం కావచ్చు, ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది మామ ఎగ్జామ్లో. బికాస్ ఈ డ్రాయింగ్ సెక్షన్ అనేది చాలా ఎక్కువ వెయిటేజ్ని క్యారీ చేస్తుంది. అండ్ దీంట్లో నువ్వు మెయిన్గా వచ్చేసి ప్రపోర్షన్స్, పర్స్పెక్టివ్స్, షేడింగ్స్ వీటి మీద నువ్వు చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది మామ. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్. సో కమింగ్ టు యాప్టిట్యూడ్, స్పెషల్ రీజనింగ్, ప్యాటర్న్ రికగ్నైజేషన్ అండ్ 3D పర్సెప్షన్. అండ్ మోర్ ఓవర్ సమ్ ఆఫ్ ది ఆర్కిటెక్చరల్ హిస్టరీ కొన్ని ఫేమస్ బిల్డింగ్స్ ఎవరు కట్టారు, ఎలా ఏంటి అనే విషయాల మీద నువ్వు ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. అండ్ దీనికి తోడు నువ్వు కంపల్సరీ నేర్చుకోవాల్సింది మ్యాథ్స్. నాటాకి ఆర్కిటెక్చర్కి రెండుకి ఇక్కడ మాత్రమే తేడా వస్తుంది మా ఎంట్రన్స్ ఎగ్జామ్లో. బికాస్ జేఈ పేపర్ టూ రాసినప్పుడు ఇందులో మ్యాథ్స్ వెయిటేజ్ ఈక్వల్గా ఉంటుంది, అండ్ దాంతోపాటు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, బట్ నాటాలో నీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండకమో. సో డిస్ప్లే పైన నీకు ఒక టేబులర్ ఫామ్లో మొత్తం రిప్రజెంట్ చేస్తున్నాను అసలు ఏ ఎగ్జామ్ దేనికి ఏది డిఫరెన్స్ అని చెప్పేసి. ఒక్కసారి పాస్ చేసుకుని మొత్తం చూసామంటే నీకు క్లియర్గా అర్థమైపోతుంది. రే 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 లేరా రే, సారీ సారీ మామ, అంటే నాకు కొంచెం నిద్ర అంటే చాలా ఇష్టం, అందుకే చిన్నగా. పర్లేదు మామ, బిఆర్ ప్రిపేర్ అవుతున్నాగా, యూర్ మిస్ ఎట్ అలౌట్. పర్లేదు, ఒక్కసారి ఫేస్ విషయం చేసుకో, అంతలోపు నేను చాలా డీటెయిల్స్ కట్ ప్రొవైడ్ చేసేస్తాను. సో ఇప్పుడు మనము ఏ ఎగ్జామ్ రాసే ఏ కాలేజ్ వస్తుందో అనేది క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం మామ. అండ్ ఫస్ట్ మనం డిస్కస్ చేసేది జేఈఈ పేపర్ టూ. అండ్ దీని తర్వాత మోస్ట్లీ చాలామంది జేఈఈ పేపర్ టూ రాసిన తర్వాత స్పా కాలేజెస్కి వెళ్ళాలనుకుంటారు. స్పా? ఎస్ స్పా, బాగా చేస్తారా రే. అది స్పా అంటే నువ్వు అనుకునే స్పా కాదు, ఇట్ ఈస్ ఎస్పిఏ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్. సో ఈ ఎస్పిఏస్ అంటే బేసికలీ మొత్తం మన ఇండియాలో ఎస్పిఎస్ అనేవి మూడు మాత్రమే ఉన్నాయి, విచ్ ఈస్ ఎస్పిఏ ఢిల్లీ, ఎస్పిఏ భోపాల్ అండ్ ఎస్పిఏ విజయవాడ. సో ఈ మూడు కాలేజెస్ ఏంటి అంటే స్పెషల్లీ క్యాటగరైజ్ ఫర్ ఓన్లీ ఆర్కిటెక్చర్. నువ్వు ఈ కాలేజ్లోకి వెళ్తే ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కాకుండా నీకు వేరే ఏ కోర్సెస్ ఉండవు. ఈ మూడు కాలేజ్ ఏంటి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా రన్ అయ్యే గవర్నమెంట్ ఫండెడ్ ఓన్లీ ఆర్కిటెక్చర్.
ఆర్కిటెక్చర్ కాలేజ్, ఇందులో వేరే ఏ సబ్జెక్ట్స్ కూడా ఉండదు అండ్ దీస్ ఆర్ ఆల్సో మంచి టాప్ ప్లేస్. సో దీని తర్వాత ఎన్ఐటీస్, నీకు టెన్ ఎన్ఐటీస్ మాత్రమే ఆర్కిటెక్చర్ని ఆఫర్ చేస్తాను అమ్మా. అందులో మెయిన్లీ ఎన్ఐటీ కాలికట్, ఎన్ఐటీ త్రిచి, ఎన్ఐటీ రూర్కెలా, ఎన్ఐటీ భోపాల్, ఎన్ఐటీ జైపూర్, ఎన్ఐటీ పాట్నా, ఎన్ఐటీ రాయ్పూర్, ఎన్ఐటీ కురుక్షేత్ర, ఎన్ఐటీ హమీర్పూర్ అండ్ ఎన్ఐటీ నాగ్పూర్. సో ఇప్పుడు నాటాతో ఆలోచించే కాలేజెస్ చూసుకున్నట్టయితే జేఎంఐ, సిసిఏ, గోవా కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ మోస్ట్ ఆఫ్ ది డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ అని చెప్పుకునే చాలా కాలేజెస్ కూడా నాటా స్కోర్ని యాక్సెప్ట్ చేస్తాయి. అండ్ హ్యాజ్ అ బ్రదర్గా ఐ సజెస్ట్ యూ టు రైట్ బోత్ ది ఎగ్జామినేషన్. మామా ఇవన్నీ అయ్యే పనుల్లో కనపడట్లేదు, మా డాడీ బ్యాంక్ బ్యాలెన్స్లో బ్యాలెన్స్ చాలా ఉంది, ఇలా డబ్బులు వేస్తే అలా సీట్లు ఇచ్చే కాలేజ్ అలా చెప్పచ్చు కదా. మామా నీకు ఒక పాయింట్ క్లియర్గా చెప్తా విను, నువ్వు లిటరలీ ఆర్కిటెక్చర్ అనే టైం పాస్కి మాత్రమే చేద్దామనుకుంటే నీ ఎంటైర్ లైఫ్ అంతా ఆర్కిటెక్చర్ టైం పాస్ చేయగలిగే కెపాసిటీ నువ్వు కోర్సుది. సో ఆర్కిటెక్చర్తో ఎప్పుడూ టైం పాస్ చేయాలనుకోవద్దు, ఓకేనా? ఎప్పుడైనా గుర్తుంది ఆర్కిటెక్చర్ ఒక పద్మవ్యూహం లాంటిది, నువ్వు పద్మవ్యూహంలో అర్జునుడిలా చేయించాలనుకో తప్పలేదు, కానీ అభిమన్యుడిగా లోతెంతు తెలియకుండా దుంకేసి ఈదేద్దామనుకుంటే నువ్వు నీ మొదటి మూవ్ చేసే లోపే వీరైపోతావు. కాషన్, పొగతాగుట, మద్యం సేవించట ఆరోగ్యానికి హానికరం, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. అలాగే ఆర్కిటెక్చర్ గురించి మొత్తం తెలుసుకోకుండా జాయిన్ అవ్వడం మీ కెరియర్కే ప్రమాదకరం.